అసలు ఈ మధ్యన చూస్తే ఆ యాక్టింగ్, ఆ డ్రామా, పవన్ కళ్యాణ్ డ్రామాలు జనం నవ్వుకుంటున్నారని కూడా అనుకోవట్లేదు. ఆయన మట్టి పెడతలో మజ్జిగనం తింటున్నాడు. ఎవడన్నా చూపించండి పిడతల్లో ఇంకా మజ్జిగనం తినేవాడిని, ఎవడన్నా భోజనం చేసేవాడిని చూపించండి ఒక్కడిని. అలా మట్టి పెడత ఎక్కడి నుంచి తెప్పించాడని పెద్ద ఆశ్చర్యంగా ఉంది జనాలందరికీ. ఇవాళ మారుమూల ప్రాంతాలకైనా కూడా ఏదో డిస్పోజల్ ప్లేట్లో భోజనాలు చేసే పరిస్థితి ఉంది. ఈయన మాత్రం మట్టి పెడతలో భోజనం చేస్తూ మంచి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయించుకుని కారు డిక్కీలో పడుకుని టీ తాగుతాడు. కారు డిక్కీలో కరెక్ట్గా ఆ టైమింగ్ మరి ఫోటోగ్రాఫర్ ఎక్కడ దొరుకుతారో, ఫోటో ఎవరు తీస్తారో తెలియదు. ట్రైన్ టాయిలెట్ పక్కన కూర్చొని పుస్తకాలు చదువుకుంటాడు. ట్రైన్ టాయిలెట్ మనం అక్కడ 2 నిమిషాలు ఉండాలంటే ముక్కు మూసుకుని ఉండాలి. ఈయన మాత్రం చక్కగా దీక్షగా పుస్తకాలు చదువుకుంటాడు, ఆ ఫోటోలు తీస్తారు. ఆవులు గట్టిపళ్ళు పెడుతూ ఫోటోషూట్, అది కూడా వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుని పంచి చేతితో పట్టుకుని. ఏ వర్షం ముందు పెట్టకూడదా, వర్షం వెలిసిపోయిన తర్వాత పెట్టకూడదా? ఈ రాష్ట్రంలో గోమాతలు పూజించే వాళ్ళందరూ ఆవులు గట్టిపళ్ళు పెడుతూనే ఉంటారు ప్రతిరోజు. ఆయన ఎవరో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోరు. అంటే ఏంటి డ్రామా, మహాడ్రామా. ఆయన అనకూడదు మళ్ళీ మనల్ని అయితే అంటాడు, ఇప్పుడు రేపు నన్ను మళ్ళీ పచ్చిపూతులు తిడతాడు ఆయన, మాకు తెలుసు ఆ విషయం. ఆయన మాత్రం ఎవడో మాట్లాడకూడదు. ఆయన ఏదైనా మాట్లాడతాడు ఊగిపోతాడు, ఓ ఇలా ఊగిపోయి బల్ల గుద్దేసి. ఆయన డ్రామాలు జనం అర్థం చేసుకోలేదని ఆయన ఫీలింగ్. ఆ డ్రామాలు అర్థమైనాయి కాబట్టే ఆ రిజల్ట్ వచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు ఉన్నారని అనుకోవట్లేనట్టుంది. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ డ్రామాలన్నీ చంద్రబాబు డైరెక్షన్లో అయితే మాత్రం తప్పుది, ఎందుకంటే ఆ సీన్లు పండట్లే. అట్టిపళ్ళు పెట్టే సీను, డిక్కీలో పడుకుని టీ తాగే సీన్లు అన్నీ పండట్లేదు, కామెడీ కింద ఉంది. ఒకవేళ చంద్రబాబు డైరెక్షన్ అయితే మాత్రం మానేయమని సలహా చెప్తున్నా. ఎవడన్నా మట్టి పెడతల మజ్జిగనం తిన్నామండి, మీరు ఒక్కడిని చూపించండి ఎంతమంది జర్నలిస్టులు ఉంటారు ఎక్కడన్నా ఏ గిరిజన ప్రాంతంలో కన్నా వెళ్ళి. అడిగేవాళ్ళు లేడు, నవ్వుకుంటున్నారనేది ఆయనకు అర్థం కాదు. ఏదో వచ్చి ఊగిపోయి సినిమా డైలాగులా కొడుతూ, సినిమా డైలాగులకి ఓట్లు పడో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్ గారంటే ఈయనకి జలసి. జగన్ గారి మీద జలసీతో అసలు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఆయనకి. అసలు ఆయనతో పోలికేంటి అని అడుగుతున్నా. జగన్ గారికి 151 సీట్లు వచ్చినాయి, 50% ఓట్లు వచ్చినాయి. జనసేనకు 1 సీట్ వచ్చింది, 6% ఓట్లు వచ్చినాయి. ఈ 6% కూడా సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన, ఇందులో ఎవరు వాటా ఎంతో మనకు తెలియదు. అసలు ఒక్కచోట కూడా గెలవని నువ్వే భూమి మీద నిలబడకపోతే అసలు ఏముంది రాజకీయం, అర్థ రాజకీయానికి అర్థమని అడుగుతున్నావు.